వాళ్ళు మౌనం. నేను చెప్పాను ఇంక నేను మీతో మాట్లాడే ప్రయోజనం ఏం లేదండి, మేము మిమ్మల్ని ఏం అనలేము. మిమ్మల్ని నా తండ్రి కానిస్టేబుల్, ఇంకా జీవితం ప్రారంభించిన వ్యక్తి. ఇదే మంగళగిరిలో కూడా మా నాన్నగారు పనిచేశారు పోలీస్ కానిస్టేబుల్గా. ఇక్కడ మాకు కొంచెం మా అప్పుడు నేను పుట్టినప్పుడు మా అమ్మ మా నాన్నగారు ఇక్కడే పనిచేసేవారు ట్రాన్స్ఫర్ మీద. ఫైనల్గా అబ్కారీ సైకిల్ అయినారు, ఏఎస్సీ రిటైర్ అయ్యారు. అందువల్ల నాకు ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, అలాంటి నాకు పోలీస్ వ్యవస్థతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండదు. వాళ్ళు పోలీసు పొద్దు నుంచి పని వందలాది మంది అండి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అన్ని చోట్ల నుంచి బెటాలియన్స్ని పిలిపించేశారు. విశాఖపట్నాన్ని పోలీస్ మైన్ చేశారు వేలాది మంది పోలీసుతో. అంత అవసరం ఏముందండి అసలు, మీరు ఆలోచించండి, అంత నింపాల్సిన అవసరం ఉందా? మేమైనా సంఘ విద్రోహ శక్తులు మేము అంత విఘాతం కలిగించేస్తామా? అంటే ఇవన్నీ చూస్తే ఒక భయానకం పరిస్థితి కలిగి ఒక మిలిటరీ కైండ్ ఆఫ్ రూలింగ్ ఉండేలాగా కల్పించే పరిస్థితి. పోలీసు అధికారులు అడిగితే మౌనం, మమ్మల్ని అర్థం చేసుకోండి అంటారు. నేను ఒకటి ఫైనల్ ఒకటి చెప్పాను, ఇది మేము రాజకీయ పరంగా చేయాల్సిన యుద్ధం అండి, మీకు సంబంధం లేదండి. మీరు మా మీద కేసులు పెట్టుకోండి, బయట ఓవర్ కేసులు పెట్టుకుంటారు, ఏం పెట్టుకున్నారో పెట్టుకోండి. మమ్మల్ని కొడితే నా చెప్పండి, నన్ను కూడా కొట్టండి, దాడులు చేయండి నా మీద కూడా, నా రక్తం కూడా చిందించండి, ఏం పర్లేదు. 12 నుంచి 11 నుంచి అండి 4:30-5 గంటల వరకు ఒక ఫ్లోర్ ఎంత గందరగోళం క్రియేట్ చేశారంటే, అరుపులు, కేకలు, చప్పుళ్ళు, బాదటాలు. పాపం హోటల్లో, ఆ నోవటల్ హోటల్లో ఎవరెవరో పాపం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎంత తప్పుడు సంకేతాలు వెళ్తాయి టూరిజంకి. షేమన్న వైసీపీ గవర్నమెంట్ నోటల్ గ్రూప్కి వెళ్ళిపోయి పాపం నాకు గెస్టుల మీద పెట్టేస్తే, పాపం చిన్నపిల్లలు పడుకుంటే వాళ్ళ బెడ్లు లాగేసి మీ బెడ్ కింద భార్యాభర్తలు పడుకుంటే, అది కింద వాళ్ళ పక్కన పడుకుంటే ఆ లోపల ఎవరు ఉన్నారో మా పాప పడుకున్నది వెళ్ళి చూడాలి బెడ్ది తీసేసారు. పోలీసు గడిగా మీరు ఎవరిని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నారు సార్? ఇది అంటే మౌనం తప్ప ఇంక సమాధానం లేదు సార్. ఇంకానే దీనికి ఒకటే చెప్పాను ఫైనల్గా, ఇది మేము రాజకీయ పరంగా మేము ఎదుర్కోవాల్సింది. నేను అందుకే అన్నాను, ఈ రాష్ట్రాన్ని బాగుపడాలి అంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, ఒకటే మార్గం, వేరే దారి లేదు దీనికి. ఈ క్రిమినల్ పొలిటికల్ మైండ్ సెట్ నుంచి ఉన్న ఈ లీడర్స్ని పరిపాలనా స్థాయిని దీని నుంచి బయటికి తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి అవ్వదు. ఇది వచ్చే తరానికి కూడా మంచిది కాదు. నా ఐడల్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తి నాకు, జేఎస్పీ విల్ ఫైట్ అగేన్స్ట్ వైసీపీ, విల్ మేక్ ష్యూర్ విల్ డీథ్రోన్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆ దిశగా మేము అడుగులేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ నాయకులు కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి, మేము ఎక్కడికి పారిపోం. నా సినిమాలు రిలీజ్ అయితే అప్పుడే ఫ్రెష్గా మీకు ఐడియాలు వస్తాయి, ప్రజలకి పాపం అందుబాటులోకి మీకు ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా అని మీరు అప్పుడు ఇస్తారు కేసు. అప్పటికి ఫ్రెష్గా టికెట్లు తగ్గిపోతాయి, నా సినిమా పక్కకి వెళ్ళగానే మళ్ళీ టికెట్ రేట్లు పెరిగిపోతాయి. మా పుట్టినరోజు వస్తేనేమో సడన్గా మీకు పర్యావరణం గురించి గుర్తొస్తుంది. అలాగే మేము రోడ్డు మీదకి వెళ్ళి పెట్టుకుంటానంటే మీరు శాంతి విఘాతం కలిగంటారు, మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. లిటరల్గా నేను ఇచ్చిన దాంట్లో మీరు జనవాణి కార్యక్రమం చేయకూడదు, అదే సార్ అని అడిగాను ఆ పోలీస్ అధికారి గారిని కూడా అడిగాను. ఇంతేనా సార్ మీరు అంటే, నో మీటింగ్స్ టు బి హెల్డ్ అండ్ ఇటిల్ 31st of October. ఓకే సార్, మేము ఏం చేస్తాం. సో దీని మీద మేము ఇంకా నిర్ణయం తీసుకొని వే గోయింగ్ ఏ హెల్ అండ్ మనస్ఫూర్తిగా మీడియా సోదరులందరికీ, సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి, పత్రికాధిపతులకి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యజమానులకి, యూట్యూబ్ ఛానల్స్కి, ఇండిపెండెంట్ జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి నేను మీ సహకారం కోరుకుంటున్నాను. ఈ రోజున నా కోసం కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇలాంటి క్రిమినలైజ్డ్ పాలిటిక్స్ లేని పాలన ఉండాలి. దానికి అందరూ ఎవరొంతు కృషి మనం చేద్దామని మనస్ఫూర్తిగా నేను ఈ రోజున మిమ్మల్ని రెండు చేతులైతే అభ్యర్థిస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చే పైసా దమ్మిడి ప్రయోజనం లేదు నాకు, దీనివల్ల తిట్లును కేసులు తప్ప.
కానీ ఇది నా దేశం అనుకున్నాను, నా నేల అనుకున్నాను, నా తెలుగు నేల అనుకున్నాను, నా సమాజం అనుకున్నాను.